నమస్తే అండి, లక్ష్మి వంటలకు స్వాగతం. ఈరోజు వీడియోలో బెల్లం అప్పాలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనము స్వీట్ తినాలంటే అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని అయినా తినచ్చు. అదే కాదండి, దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు ఇవి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. బెల్లం అప్పాలు చేయడానికి ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. ఇది పొడి బియ్యం పిండి అండి. అదే కప్పుతోనే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. హాఫ్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలండి. ఈ యాలకల పొడి వేసినాక ఇదంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలా. ఇదంతా బాగా కలిసేలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇది రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని దాంట్లోకి ఏ కప్పుతో మనము గోధుమ పిండి బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోనే ఒక కప్పు నీళ్ళు తీసుకోవాలండి. అదే కప్పుతోనే ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి. ఈ నీళ్ళల్లోకి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలండి. చూడండి, ఇట్లా బెల్లము కరిగిపోతే సరిపోతుందండి, మనకు పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కలుపుకున్న పిండిని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ పిండి అంతా వేసేసుకొని కలుపుకోవాలా. ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే. ఇదంతా ఇట్లా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టేసి కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు ఇది కాస్త చల్లారినాక మూత తీసేసి చేతితో కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకునేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. వేసుకొని వేసుకోవాలనేది ఏం లేదండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇప్పుడు ఈ నెయ్యి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలా. ఇట్లా కలిపేసుకోవాలి బాగా. చూడండి, ఇట్లా కలిపేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో, ఇట్లా స్మూత్గా అయిపోతుంది అన్నమాట. 2-3 నిమిషాలు కలుపుకుంటే మనము. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి పూసుకొని అప్పాల్లా చేసేసుకోవడమే. ఇట్లా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని రౌండ్గా చేసుకొని అప్పాల్లా వత్తేసుకోవాలా. ఇట్లా ఈ చేతిలో పెట్టుకొని ఇట్లా ఒత్తుకోవాలండి. ఇట్లా తట్టుకోవాలండి. మీరు ఇట్లా చేతిలో తట్టుకోవడం కష్టం అనిపిస్తే కనుక మన ఇంట్లో పాల ప్యాకెట్ కానీ లేదా ఏదైనా కవర్ ఉంటుంది కదా, దానిపైన కొంచెం నెయ్యి పూసి తట్టుకోవచ్చండి. ఇట్లా మరీ మందంగా కాదు, అట్లని పలచగాని కాదు, ఇట్లా తట్టుకోవాలా నేను ఇక్కడ చూపిస్తున్నట్లు. ఇప్పుడు ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టేసుకున్నానండి బాండీలో. ఆయిల్ కూడా కాగింది. ఈ ఆయిల్ కాగినాక వేసుకోవాలా. ఇవి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి అయ్యో అన్నీ వేసుకోవాలండి. ఇట్లా ఆయిల్లో కొంచెం పైకి తల్లిచ్చి ఇవి ఒకవైపు నుంచి ఇంకొక వైపు తిప్పేసుకోవాలండి. ఇట్లా ఇట్లా రెండు వైపులా కూడా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా చేసుకున్నాక ఇప్పుడు ఇవి తీసేసుకోవాలా. చూడండి, మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కూడా ఇట్లా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలా. అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇంతే అండి రెడీ అయిపోయినాయి బెల్లం అప్పాలు. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగుంటాయండి. పిల్లలు అప్పుడప్పుడు అడుగుతుంటారు కదా స్వీట్ ఏందని కావాలని, అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు మనము. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి అందరికీ కూడా పంపించండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ రూపంలో తెలపండి.
ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.